ఇప్పుడు సప్తగిరి గారు చెప్పండి. అక్క చెప్పు. ఏయ్ ఎవర్రా మీరంతా? నేనే రప్పించుకున్నా. ఈ సప్తగిరి బొమ్మరెళ్ళికి సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్, అప్పటి నుంచి తెలుసు నాకు ఈ సప్తగిరి. వీటన్నిటికీ కూడా నేనే సాక్షిరం, ఎందుకంటే బొమ్మరిల్లు ప్రీ రిలీజ్ యాంకర్ ని కూడా నేనే. మాట్లాడండి. అక్క ఈరోజు చాలా బాగున్నావు అక్క. ఏ రోజైనా నేను గోపీచంద్ గారు బాగుంటాము. ఐఫోన్ చేతుల్లో పట్టి ఐ క్లాస్ సెంటే కొట్టి తిప్పు తిప్పుకుంటా ఉంటే నా పన మగది పిల్ల మలయాళి ముద్దు గుమ్మ. అక్కడ బెంగాలీ బెంగాలీ రసగుల్ల, ఇక్కడ మలయాళి ముద్దుగుమ్మ. మా అక్కలే. ఓకే. రామబాణం అంటే లౌక్యంతో ఆలోచించి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని వదిలిన బాణం రామబాణం. కరెక్టా? గోపన్నతో నేను చాలా సినిమాలు చేశాను. సో ఓపెన్గా చెప్పాలంటే అన్న కూడా చాలా వెయిటింగ్ ఒక మంచి సక్సెస్ కోసం. అన్న టైటిల్ ప్రకారమే రామబాణం వదిలావు, అది కరెక్ట్గా లక్ష్యాన్ని నిర్దేశించి గురు చేసి మే 5వ తారీఖు కొట్టేస్తున్నాం. సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన వాసన్న, వాసన్న కూడా ఈ సినిమా సక్సెస్ ఎంతో అవసరం. మీ సక్సెస్ నాకు కూడా అవసరం, అది ఇంకో 10 రోజుల్లో బయటపడుద్ది. సో ఈ బ్యానర్లో పనిచేసే అవకాశం రావడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక్కడున్న మా మారుతన్నకి, ముందున్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ఏరా. మన ఫంక్షన్ కాదు ఇది, గోపన్న ఫంక్షన్. వెయిట్. సో కాబట్టి తప్పకుండా మే 5వ తారీఖు రామబాణం చూడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిమ్మల్ని ఎక్కడ కూడా డిజపాయింట్ చేయదు ఈ సినిమా. ఈ మధ్యకాలంలో ఇంత ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా రాలేదు. మీతో పాటు మీ తల్లిదండ్రులు కూడా తీసుకొని రండి. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ సెంటిమెంట్ ఫీల్ అవుతూ నవ్వుతూ బయటకు వస్తారు. ఇది నాది ప్రామిస్. ఓకేనా? ఆహా అద్భుతం. థ్యాంక్ యూ.